సెన్సేషనల్ యంగ్ హీరో అంటూ విజయ్ దేవరకొండను మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ట్యాక్సీ వాలా చిత్రాలతో యూత్ కి ఎంతో దగ్గరగా చేరువైన హీరోగా దేవరకొండ పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం అతడు నటించిన డియర్ కామ్రేడ్ రిలీజ్ రెడీ అవుతోంది. ఈలోగానే ఒక శుభవార్త అందింది. విజయ్ కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. ప్రస్తుతం ఉన్న స్టార్లలో డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, భల్లాల దేవ రానా వంటి స్టార్లకు యువతరంలో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. అయితే వీళ్ళందరినీ వెనక్కి నెట్టి విజయ్ దేవరకొండ అలియాస్ రౌడీ టైమ్స్ జాబితాలో టాప్ 4 ర్యాంక్ చేరుకోవడం సంచలనం రేపింది. దేవరకొండ ఎదురులేని హవాకి ఇది సింబాలిక్ అని భావించవచ్చు. టైమ్స్ జాబితాలో ఎవరి స్థానం ఏంటి అన్నది పరిశీలిస్తే, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 టాప్ 50 జాబితాలో పేర్లను పరిశీలిస్తే విక్కీ కౌశల్ 1 స్థానంలో నిలవగా, ఆ తర్వాత ఫుట్బాల్ ఆటగాడు ప్రథమేష్ మౌలింగర్ 2 ర్యాంక్ అందుకున్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ 3 ర్యాంకు దక్కించుకోగా 4 ర్యాంకు దేవరకొండకు దక్కింది. ఈ జాబితాలో ప్రభాస్ పేరు 12 స్థానంలో నిలవగా, రానా పేరు 19 స్థానంలో నిలిచింది. కన్నడ రాకింగ్ స్టార్ కేజీఎఫ్ ఫేమ్ యష్ 14 స్థానంలో నిలిచారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 స్థానంలో, విద్యుత్ జిమ్వాల్ 6 స్థానంలో, దుల్కర్ సల్మాన్ 9 స్థానంలో నిలిచారు. సిద్ధార్థ్ మల్హోత్రా 10 స్థానం, రణ్బీర్ కపూర్ 11 స్థానం, టైగర్ ష్రాఫ్ 15 స్థానం, షాహిద్ కపూర్ 16, జాన్ అబ్రహాం 17, ధనుష్ 43 స్థానంలో నిలిచారు. వీళ్లతో పాటు ఫర్ ఎవర్ డిజైరబుల్ స్థానంలో సల్మాన్, షారుఖ్, అమీర్, అక్షయ్ వంటి స్టార్లతో పాటు మహేష్ పేరు అగ్రపథంలో నిలిచింది.